గాయత్రి మంత్రం దీనికి తాత్పర్య సహితంగా అర్థాలతో చెప్తున్నాను నేను మరి ఈ యొక్క గాయత్రి మంత్రం ఏం చేస్తుందంటే ఆత్మ దర్శనానికి మళ్ళీ బ్రహ్మత్వ సిద్ధికి పరమాత్మ దర్శనానికి ప్రేరేపించేదే ఈ యొక్క గాయత్రి మంత్రం మరి గాయత్రి మంత్రం ఏంటండి అంటే ఓం భూద్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ మరి దీని నుంచే మరి ఐన్స్టీన్ యొక్క ఫార్ములా మాస్ ఎనర్జీ ఫార్ములా తయారైంది ఈ ఇస్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఈ అంటే ఎనర్జీ అంటే గాయత్రి మంత్రం జపించడం వల్ల వచ్చేటటువంటి అనంతమైనటువంటి శక్తి చైతన్యం ఎం అంటే ఏమిటంటే ఓం భూహు భూహు అంటున్నాం కదండి మాస్ ఆఫ్ ది అర్త్ భూమి యొక్క ద్రవ్యరాశి విచ్ ఇస్ డినోటెడ్ బై మాస్ ఆఫ్ ద అర్త్ విచ్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ ఎం ఇన్ ఫిజిక్స్ అండ్ భూహు భువః శుభః తత్ సవితు సవితుడు అంటే సూర్యభగవానుడు సవితు అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ సో వెలాసిటీ ఆఫ్ లైట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ సి ఇన్ ఫిజిక్స్ సో వరేణ్యం ఓం భూహు భువః శుభః తత్ సవితు వరేణ్యం వరేణ్యం అంటే స్క్వేర్ అండి స్క్వేర్ అంటే సి స్క్వేర్ అంటే ఎంసీ స్క్వేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్యాపిటల్ ఈ ఎనర్జీ వస్తుందని ఐన్స్టీన్ మహాశయుడు చెప్పాడు శాస్త్రవేత్త మరి అంటే ఏంటి మనకు తెలిసి జపించినా తెలియకుండా జపించినా కూడా మనకి గాయత్రి యొక్క మంత్రం యొక్క ప్రభావం వచ్చేస్తుంది ఆ గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత ఎవరైతే ఉంటుందో మనకి ఏ కోరికలు అయితే మనకు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా అడ్డంకులు ఏవైతే వస్తున్నాయో ఆ అడ్డంకులను తొలగించే విధంగా అది ప్రేరేపిస్తూ ఎవరో ఒకళ్ళ రూపంలో వచ్చి మీకు దారి చూపిస్తూ ఉంటుంది అధిష్టాన దేవత మీరు అలసిపోయిన ఆ గాయత్రి జపం చేస్తున్నంతకాలం ఆ జపగాయత్రి ఆ అధిష్టాన దేవత మనకి అడ్డంకులను తొలగించడానికి వేరే వేరే వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటుంది ఏదో ఒక రూట్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇందులో ఓం అంటే బ్రహ్మ భూహు అంటే ప్రాణస్వరూపం భువః అంటే దుఃఖనాశనము మరి స్వః అంటే సుఖస్వరూపము ఓం భూర్భువ స్వః తత్ అంటే ఆ యొక్క తర్వాత విశేషం తత్ సవితు అంటే తేజస్వరూపం చెప్పానుగా ఇందాక కాంతి లైట్ దేవస్య దేవుని వరేణ్యం అతిశ్రేష్టమైనటువంటి భర్గః పాపనాశక హేతువైనటువంటి తేజస్సు ధీమహి ధ్యానిస్తాము యహ ఏదైతే సహ మా యొక్క ధియః బుద్ధులను ప్రచోదయాత్ ప్రేరేపించునో మరి ఈ గాయత్రి మంత్రం ఏమిటండి 24 అక్షరాలతో ఉంటుంది 24 గుణాలు ఉంటాయి ఈ గాయత్రి మంత్రాన్ని స్థూలంగా పరిశీలిస్తే 24 అక్షరాలు మనకు కనిపించవు వాటిని ఈ విధంగా మనం డివైడ్ చేయాలి చెప్తాను ఆ డివైడ్ చేసే ముందు అంటే మనము ఓం భూర్భువ స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అంటే ఏ శక్తి అయితే ఏ తేజస్సునైతే నేను పూజ చేస్తున్నానో ఆ తేజస్సు బుద్ధిం యోన ప్రచోదయాత్ అంటే నా యొక్క బుద్ధిని సరైనటువంటి మార్గముల వైపు ప్రేరేపించుగాక అని చెప్తోంది అదేవిధంగా దేవీ భాగవతంలో మొదటి శ్లోకం కూడా ఓం సర్వచైతన్య రూపాం తా మాద్యాం విద్యాం చదీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్ అని చెప్తోంది అంటే ఏ మంత్రం చెప్పినా ఓం సర్వచైతన్య రూపాం సర్వచైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారు తాం ఆద్యాం విద్యాం మరి ఆది విద్య కాది విద్యలన్నింటికి కూడా మూల స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారు కనకదుర్గమ్మ మనకి ఏం చెప్పాలా సర్వచైతన్య రూపాంతా మాధ్యాం విద్యాంశ ధీమహి నేను ధ్యానిస్తే బుద్ధిం యోన ప్రచోదయాత్ నా బుద్ధిని సరైనటువంటి మార్గముల వేరు ప్రేరేపించుగాక అని చెప్తుంది అంటే మనము ఎప్పుడు కూడా ఆలోచనలు మనం సరైనటువంటి మార్గముల వైపు ఉన్నప్పుడు మనము ఆత్మ పరిశుద్ధమై మనం పరమాత్మను అమ్మవారిని మనం పట్టుకోగలుగుతాం అలా మనము మన ఆత్మని మంచి ఆలోచనల్ని మంచి శక్తుల్ని పాజిటివ్ ఎనర్జీని బాడీలో నింపుకోకపోతే మనం కుళ్ళు కుట్ర కపటాలతో ఉంటే నెగిటివ్ ఎనర్జీ లోపల ఉంటుంది మరి అమ్మవారు ఏనాటికి కూడా మీకు స్వప్న దర్శనం కాదు కదమ్మా ఏ దర్శనము ఇవ్వదు అందువలన సాక్షాత్తు గాయత్రి మరి దుర్గా మరి అమ్మవారు అయినటువంటి ఈ ఆదిపరాశక్తి భువనేశ్వరి దేవి బ్రహ్మదేవుడు లెవెలి బ్రహ్మదేవుడి స్థాయిలో ఉన్నటువంటి వాడికి కూడా ఇంతవరకు స్వప్న దర్శనం కూడా ఇవ్వలేదు అంటే పరాశక్తి యొక్క శక్తి అటువంటిది మరి ఆమెను ప్రార్థించాలా ఆమెను మనం పాదాలపై ప్రార్థించినప్పుడు మంచి మనస్సుతో ఉన్నటువంటి వాళ్ళకి ఋషులకి ఇచ్చింది మళ్ళీ చూడండి బ్రహ్మదేవుడికి స్వప్నంలో కూడా దర్శనం ఇవ్వనటువంటి భువనేశ్వరీదేవి మరి అగస్త్య మహర్షికి ఈజీగా వచ్చేసేది ఎలాగా
మరి ఈ హయగ్రీవాగస్త్య సంవాదే అని లలిత సహస్రంలో మనం చెప్తాం. హయగ్రీవుడికి అగస్త్యుడికి సంవాదం అంటే వాళ్ళిద్దరు డిస్కషన్. మరి అందులో హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు, ఆయన కావాల అమ్మవారి దర్శనం. అగస్త్య ఋషికి అయిపోయింది మానవుడికి. అటువంటి ఎక్కడైనా గురువుగారు శిష్యుడికి చూపిస్తాడు అమ్మవారి దర్శనం, రూట్ చూపిస్తాడు అమ్మవారి దర్శనం అయ్యేలా చేస్తాడు. ఇక్కడ రివర్స్ అనమాట లలిత సహస్రంలో, అంటే శిష్యుడు గురువుకు చూపిస్తాడు, శిష్యుడు అగస్త్యుడు మరి హయగ్రీవుడికి చూపిస్తాడు. అప్పుడు హయగ్రీవుడు చెప్తాడు, సాక్షాత్ విష్ణుస్వరూపుడైనటువంటి హయగ్రీవుడు, నాయన శిష్య అగస్త్య మహర్ని మాని మరి నీ వల్ల నేను ధన్యుణ్ణయ్యాను, నీ వల్ల నాకు అమ్మవారి దర్శనమైందని. మరి అటువంటి ఈ యొక్క గాయత్రి అక్షరాలు మనకి 24 అక్షరాలు ఏ విధంగా చూడాలంటే, తా అంటే అజ్ఞానాంధకారాన్ని పోగొడుతుంది, సా అంటే ఉపపాతాలను నివారిస్తుంది, వి అంటే మహాపాతాలను నశింపజేస్తుంది, తూ దుష్టగ్రహ దోషాలను నివారిస్తుంది, తర్వాత రవా భ్రూణహత్యా దోషాలు పోగొడుతుంది. చాలామంది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి అబార్షన్స్ చేయించేసుకోవడం. మరి అబార్షన్లు ఇద్దరు పిల్లలు ఉన్నారండి, మరి మూడవని పెంచలేమని, కానీ ఆ భ్రూణహత్యలు చేయడం వలన మరో జన్మలో మహాపాపాలు అనుభవించాలి మీరు. ఈ జన్మలో మీకు మనశ్శాంతి ఉండదు, సర్వకష్టాలు, బ్రహ్మహత్యా పాతాళది. మళ్ళీ మిమ్మల్ని కూడా వారు వచ్చే జన్మలో ఆ శిశువు భ్రూణహత్య చేస్తుంది. ఈ దోషానికి మీరు, ఈ శిక్షకు మీరు పాత్రులు అవుతారు. అందువలన అబార్షన్స్ భ్రూణహత్యలు చేయకండి. న్యాచురల్గా ఏదైనా సరే భగవంతుడి సృష్టి న్యాచురల్గా ఉండాలా, న్యాచురల్గా జరిగేటటువంటివి న్యాచురల్గానే జరిగినివ్వాలా. యూ డోంట్ టేక్ ద డివైన్ ఇంటర్వెన్షన్స్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. తర్వాత ఈ యొక్క రే అనేటటువంటి చేసినట్టు దోషాలు పోగొడుతుంది, నీ తినకూడనటువంటి వాడిని తింటే దోషం పోగొడుతుంది, ఎం బ్రహ్మహత్యాపాతాలను నశింపజేస్తుంది, రుగో గోహత్యా దోషాలను నశింపజేస్తుంది, దే స్త్రీ హత్యా దోషాలను నశింపజేస్తుంది, వా గురుహత్యా దోషాలను నశింపజేస్తుంది, తర్వాత స్యా మానసిక పాతాలను పోగొడుతుంది, తర్వాత ధీ పితృ మాతృ వదా దోషాలను హరిస్తుంది, మా పూర్వజన్మ జన్మామృతమైనటువంటి జన్మ నుంచి వచ్చేటటువంటి పాపాలను పోగొడుతుంది, హి అనేక పాప సమూహాలను నశింపజేస్తుంది, తర్వాత ది ప్రాణి వధ పాపాలను నశించేలా చేస్తుంది, యో ప్రతి గ్రహ దోషాలను నశించేలా చేస్తుంది, యో సర్వ పాపహరము, నహ ఈశ్వర ప్రాప్తి, ప్రా విష్ణులోక ప్రాప్తి, తర్వాత చో రుద్రలోక ప్రాప్తి, ద బ్రహ్మలోక ప్రాప్తి, తర్వాత యాత్ పరబ్రహ్మ లోక సిద్ధిని కలిగిస్తుంది. మరి ఈ యొక్క గాయత్రి మహామంత్రాన్ని ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని చెప్తున్నాం. బాగుంది. ఓం అనేది ఇక్కడ ప్రణమం అంటే ఓంకారము, భూ ఆత్మజ్ఞానము, తర్వాత భువః కర్మయోగము, శువః స్థిర సమాధి. ఇందు ఋగ్వేదం నుండి భూహుగాను, యజుర్వేదం నుండి భువహగాను, సామవేదం నుండి శువహగాను ప్రజాపతి గ్రహించాడని చెప్పి చాంద్యోగ ఉపనిషత్తు చెబుతోంది. మరి ఈ మహావ్యాహృతాల సారంగా ఓంకారము నాదబిందువుగా గోచరిస్తుందని వివరించబడింది. మరి సవితుః శబ్దానికి సూర్యుడని అర్థము. ఇచ్చట సూర్యుడు అనగా బింబము నుండి ఏర్పడేటటువంటి తేజోమయుడైనటువంటి సృష్టికర్త అనేటటువంటి సవిత అని అంటాము. అలాంటి సర్వలోక వ్యాప్తి అయినటువంటి శక్తిని గాయత్రి మంత్రంగా మనము ఉపాసిస్తాం. మరి సంరక్షిత చ భూతానాం సవితాక్ష తహస్మతాత్ అని చెప్తుంది. అంటే సవిత శబ్ద నిర్వచనం అన్నమాట ఇది. అని అంటే సవితాక్షత తహస్మాతం సకల జన దుఃఖ నివృత్తి హేతుం వృష్టిం జనయతి. సవిత సమస్త ప్రాణుల యొక్క దుఃఖాన్ని పోగొట్టేటటువంటి వాడు సవిత అన్నమాట. సూర్యాత్ భవంతి భూతాని సూర్యేణ సానుపాలితు. సూర్యాత్ భవంతి భూతాని సూర్యేణ పానుపాలితు. సూర్యే లయం ప్రాప్నువంతియు సూర్యో సోహమేవచ. సూర్యుని వల్లనే సృష్టి జరుగుతుంది, సూర్యుడే పోషిస్తున్నాడు, సూర్యుని అందే లోకాలు లీనమవుతాయి. అట్టి సూర్యుడిని నేనే అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇందులో గాయత్రి అమ్మవారు చెబుతుంది. మళ్ళీ గాయత్రియే భర్గము, భర్గయే గాయత్రి అని తెలుసుకోవాలి. ఇదే పరబ్రహ్మము. తేజో బలము శారీరక మానసిక ఆర్థిక సమ్యకా పుష్టి
తరు ఇచ్చేటటువంటిదే ఈ గాయత్రి ఉపాసన. ప్రేమైన ప్రేక్షకులారా, ఇది మీకు బోర్ కొడుతున్నప్పటికీ కూడా మరి గాయత్రి మంత్రం యొక్క అర్థాలని, దాంట్లో ఉన్నటువంటి నిగూఢ అర్థాలని, తర్వాత వ్యుత్పత్తి అర్థాలని మనం తెలుసుకోవాలా. ఇది ఒక క్యాసెట్లో అవ్వదు, ఒక వీడియోలో అవ్వదు, మరి మిగతా పార్ట్స్ పార్ట్స్ కింద మనం నేర్చుకుందాం. ఒకే దాంట్లో అయితే మీకు బోర్ కొడుతుంది. కానీ గాయత్రిని సాక్షాత్తు విశ్వామిత్ర మహర్షి మరి గాయత్రి మంత్రాన్ని ఉపాసించి ఆయన రచించి మరి అనేకమైనటువంటి అద్భుతాలను చేశాడు. ఇదం బ్రాహ్మం, ఇప్పుడు దిక్బలం అంటే బ్రాహ్మణ బలం ముందు దిక్ క్షత్రియ బలం, క్షత్రియ బలం ఎందుకు పనికిరాదు, ఇదం క్షాత్రం అంటే క్షత్రబలం ముందు ఈ బ్రాహ్మణ బలం చాలా గొప్పది అంటే ఆయన రాజుగా ఉండే సాధించలేనటువంటి పనులు ఋషిగా ఆయన సాధించాడు. అనేకమైనటువంటి కథలు నేను మిగతా వీడియోస్లో చెప్పాను. మీరు నెమ్మదిగా గాయత్రి ఉపాసన చేసుకొని అందరూ కూడా మీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఆశిస్తున్నాను. శుభమస్తు.